తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు పూజార్ కాంకేర్ అడవుల్లోని కరిగుట్ట వద్ద శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ దండకార్యాన్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు అన్నే సంతోష్ అలియాస్ సాగర్ అంత్యక్రియలు భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని స్వగ్రామమైన దస్తగిరిపల్లిలో అశ్రునయనాల మధ్య ఆదివారం రాత్రి జరిగాయి. ఛత్తీస్గఢ్లో పోస్ట్ మార్టం అనంతరం సంతోష్ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అంబులెన్స్లో ఆదివారం రాత్రి మృతదేహం దస్తగిరికి చేరుకుంది. మృతదేహాన్ని కొద్దిసేపు ఇంటి వద్ద ఉంచిన అనంతరం అంతిమయాత్ర నిర్వహించి అంత్యక్రియలు జరిపారు. 2.5 దశాబ్దాల క్రితం కనిపించిన తల్లిదండ్రులను ఉన్న ఊరిని వదిలి ఉద్యమ బాట పట్టిన సంతోష్ మృతదేహాన్ని చూసి గ్రామస్తులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంతోష్ అంత్యక్రియల్లో వందలాది మంది స్థానికులు, మాజీ మావోయిస్టులు, ఉద్యమకారులు, మావోయిస్టు బంధుమిత్రుల కమిటీ సభ్యులు, కళాకారులు హాజరై ఉద్వేగభరిత వాతావరణంలో అంతిమయాత్ర నిర్వహించారు.